స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి. మిక్స్ వేగిన తర్వాత కొత్తిమీర ఇందులోనే వేసుకొని వేయించుకోవాలండి, వేరేగా వేయించకూడదు. రెండు కలిపి ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర వేసాక మరీ వేగించకూడదండి, ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. కొత్తిమీర వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గుద్దండి. తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గి ఫ్రై చేసుకోవాలండి. ఒక మిక్సీలో తీసుకోవాలండి. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందు వీటిని పేస్ట్ చేయాలండి. టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయండి. టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అండి. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం.